అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను వరంగల్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఖిలా వరంగల్ కోటలో పతంజలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యోగా శిబిరంలో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం యోగా గురువు సమక్షంలో 40 నిమిషాల పాటు వివిధ ఉద్యోగ ఆసనాలను వేయటంతో పాటు యోగాతో కలిగే ప్రయోజనాలను యోగా గురువులు వివరించారు. 30 ఎకరాల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నూతనంగా మైదానం ఏర్పాటు అందులో యోగా సెంటర్ను కూడా నిర్మిస్తామని తూర్పు ఎమ్మెల్యే నరేందర్ స్పష్టం చేశారు. అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని వ్యాఖ్యానించిన ఆయన, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూతన మైదానంతో పాటు కరీమాబాద్ రంగ సముద్రం వద్ద యోగా సెంటర్, చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని అన్నారు. రెండవ అభ్యాసం వచ్చేసి స్కందకించడం చేస్తాము. రెండు చేతులు కాళ్ళకు సమానంగా ఉంటాయి. వేళ్ళు కింది వైపు, భుజాలు చెవులకు తాకకుండా చూసుకోవాలి. మళ్ళీ నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ. యోగా అన్నది ఇంతకుముందు పెద్దలు చెప్పారు, మన యొక్క జీవితంలో అన్నిటికంటే గొప్ప వైద్యం యోగా. ఆ యోగాను మనము ప్రతిదినము ఉన్న సమయంలో కొద్ది సమయాన్ని కేటాయించుకుంటే ఎటువంటి రోగాలు కూడా మనకు దరిదాపున కూడా చేరదు. అటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా నిర్వర్తించడం, దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమానికి అన్ని కూడా సకల ఏర్పాట్లకు మద్దతు తెలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి పూర్తిగా నిమగ్నమై సహకరించడానికి పెద్దలు కేసీఆర్ గారికి, స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లకు, ప్రభుత్వ ప్రతినిధులకు ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు. కానీ మన దగ్గర కూడా కొత్తగా జిల్లా చేసుకున్నాం మనం. ఆ జిల్లా కోసం మనం అన్ని రకాలుగా ఒక గ్రౌండ్, అదే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలి. మీ అందరికి కూడా తెలుసు, గతంలో ఈ ప్రాంతాన్ని అణచివేయబడినటువంటి ఈ ప్రాంతాన్ని శాసనసభ్యులు అయిన తర్వాత కొత్తగా జిల్లా తెచ్చుకొని ఆజం సాయి మిల్ గ్రౌండ్ లోనే జిల్లా కలెక్టర్ ఆఫీస్ చేసుకుంటున్నాం. ఈ గ్రౌండ్ కూడా పక్కకే ఉన్నటువంటి 30 ఎకరాల స్థలాన్ని సేకరిస్తున్నాం. దాంతో ఈ ప్రాంతానికి ఒక గొప్ప గ్రౌండ్ ను కూడా మనం ఏర్పాటు చేసుకుని అన్ని కార్యక్రమాలు హన్మకొండలో జేఎన్ఎస్ లో చేసుకునే విధంగా ఇక్కడ కూడా అన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకున్నందుకు అన్ని ఆ జిల్లా కోసం మనం అన్ని రకాలుగా ఒక గ్రౌండ్, అదే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలి. మీ అందరికి కూడా తెలుసు, గతంలో ఈ ప్రాంతాన్ని అణచివేయబడినటువంటి ఈ ప్రాంతాన్ని శాసనసభ్యులు అయిన తర్వాత కొత్తగా జిల్లా తెచ్చుకొని ఆజం సాయి మిల్ గ్రౌండ్ లోనే జిల్లా కలెక్టర్ ఆఫీస్ చేసుకుంటున్నాం. ఈ గ్రౌండ్ కూడా పక్కకే ఉన్నటువంటి 30 ఎకరాల స్థలాన్ని సేకరిస్తున్నాం. దాంతో ఈ ప్రాంతానికి ఒక గొప్ప గ్రౌండ్ ను కూడా మనం ఏర్పాటు చేసుకుని అన్ని కార్యక్రమాలు హన్మకొండలో జేఎన్ఎస్ లో చేసుకునే విధంగా ఇక్కడ కూడా అన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పరంగా చేస్తున్నాం. కాబట్టి ఒక యోగా అని కాదు, మన దగ్గర కూడా స్పోర్ట్స్ పిల్లలు అందరూ కూడా ఉన్నారు, వారి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కూడా చేసుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మంజుశ్రీ గారికి ప్రత్యేకంగా అభినందనలు. हम लोगों का बहुत सौभाग्य है. We are very lucky. They all are honoring this program, and so that is why we are very lucky. हमारे बीच में चैम्बर और भी बहुत सारे एमिनेंट गेस्ट हैं, जिसका सबका नाम लेना थोड़ा मुश्किल है, और अभी आपको स्टेज पे सब दिखाई देंगे. तो पहले हम ये दोनों चीजें साथ में जुड़ी हैं. यज्ञ भी शुद्धि करता है और योग भी शुद्धि करता है. दोनों ही तन और मन की शुद्धि करते हैं. तो हमारे साथ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాము అంటే ఫస్ట్ మన మనసులోకి
స్ఫురణ కలిగేది విద్రమాదేవి అవునండి మన మనసులోకి शरीर स्वस्थ शरीर चाहिए होता है और स्वस्थ शरीर होगा तो सभी स्वस्थ मन तेजस्वी गारु मां सिकंदराबाद నుండి దైసిన్ ప్రభాత్ దీపంత బ్యాలెన్సింగ్ కానీ ఎలా యోగా చేస్తుంది అనేది మీరందరూ గమనించండి కెమెరామెన్ ఉంటారండి ప్లీజ్ ఫోన్ యొక్క కవరేజ్ వద్దండి వెనక వాళ్ళ ఎవరికి కనిపించట్లేదు कैमरा कवरेज चुकी कदमी अंदर फोन वाले पकड़ एकाग्रता उंटे चयलो इक दीर्घन चयू बॉडी की मोल्ड चयू विधा योगाभ्यास तरह अभी चयन की वील्दी दर प्रयत्न जय श्री कृष्ण इन नैन रुद्रमदेवी एकपात्राध्यायानी चयबो मुंदु वाइपु नुंडी तिप्पुतामु मुंदु अंटुताई मूचेतु